నమస్తే సో శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు సో ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుంది అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉండొచ్చు సో మనకు ముఖ్యంగా నిర్మాణాలు కానీ స్థిరాస్తులు కానీ మన వృత్తి ఉద్యోగాలు వివాహ ప్రయత్నాలు ఇక సంతాన ప్రయత్నాలు కానీ దూర ప్రయాణాలు విదేశీ ప్రయత్నాలు విద్యార్థులకు ఎలా ఉండబోతుంది పాడి పంటలు ఎలా ఉంటాయి నిత్యావసర సరుకుల యొక్క ధరలు ఎలా ఉండబోతున్నాయి ప్రత్యేకించి బంగారం సో అంతేకాకుండా మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది ఏ సమయంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది శుభకార్యాలకి ఏ సమయాలు మంచివి ఇక కళారంగం క్రీడాకారులు వీరికి సమయానుకూలంగా ఏ సమయం మంచిది ఎంత రాణించగలుగుతాం మనం సో ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో మనకి లగ్నాల వారీగా ఫలితాలు చక్కగా వస్తుంటాయి మీ లగ్నం కనుక తెలియకపోతే కింద కామెంట్స్లో మీ బర్త్ డే టైం ప్లేస్ చెప్పినట్టయితే మీ జన్మ లగ్నం తెలియజేస్తాం మీకు ఇవన్నీ తెలియకపోతే ప్రశ్నాలగ్నం కూడా తెలియజేస్తాం ఈ విధంగా ఫలితాలను చక్కగా అనుసరించవచ్చు ఈ సంవత్సరంలో మీరు చక్కటి ప్లానింగ్ చేసుకోవచ్చు ఒక బ్రాడ్గా ఈ సంవత్సరాన్ని మనం ఏ విధంగా పాటిస్తే ఏ అంశాల్లో మన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లయితే ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అవుతాయి అనేది తెలుసుకున్నట్లయితే చక్కగా మీరు ముందుకు ప్రోగ్రెస్ అవ్వచ్చు లేదంటే మన యొక్క శ్రమ వృధా అవుతుంది సమయం వేస్ట్ అవుతుంది సో కాబట్టి ఇది చక్కగా తెలుసుకుని మనం వీటిని అనుసరించినట్లయితే మనం చక్కగా పురోగతి సాధించగలుగుతాం ఈసారి గురువు మనకి మేనంలోకి ఈ శుభకృత్ నామ సంవత్సరంలో ముఖ్యంగా గురువు మేనములో ఉండబోతున్నాడు సో అది చాలా ఆధ్యాత్మికంగా మంచి అనుకూలత అందరికీ కలిగిస్తుంది సో కాబట్టి మీకు ఏ కష్టం ఉన్నా దైవ ప్రార్థనతో మీరు దాన్ని అధిగమించగలుగుతారు దైవం ఈజీగా ప్రసన్నం అవడానికి అవకాశం ఉంది సో అందుకనే ఈ సంవత్సరానికి శుభకృత్ నామ సంవత్సరం అని కూడా పేరు పెట్టారు సో ఈ విధంగా శుభాలను కలిగిస్తుంది శుభాలు మీ వెంట ఉంటాయి అది మనకి దైవ బలంతో కలిగే అవకాశం ఉంది అది సూచన ఇక మనకి శని కూడా కొన్ని రకాలుగా ఇబ్బందులు కలుగు చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ మనం యుద్ధ వాతావరణం చూస్తూ ఉన్నాం సో కాబట్టి కొన్ని సింపుల్ హోమ్ రెమెడీస్ ఎలా చేయొచ్చు ఇంట్లో సింపుల్ హోమ్ రెమెడీస్ దృష్టి తీసుకున్నట్లయితే లేదంటే సింపుల్ దానాలు దానికి కావాల్సిన మంచి సంకల్పం సంకల్పం కరెక్ట్గా ఉంటే అది మనకి ఫలితం చక్కగా ఇస్తుంది సో మీ లగ్నానికి ఉన్న దోషాలు ఏంటి దానికి ఉన్న రెమెడీస్ మీకు ఏల్ నాట్స్ ఉన్నా కానీ భయపడాల్సిన అవసరం ఏం లేదు దానికి కూడా సింపుల్ హోమ్ రెమెడీతో మనం దాన్ని అధిగమించవచ్చు సో మిగిలిన వారికి వేరే దోషాలు ఉంటాయి వాటి కూడా సింపుల్ హోమ్ రెమెడీస్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లో ఉంటుంది సో మీకు ఎక్కడ మేము పరిహారాలు చేయాలని చెప్పినా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లో ఉన్న డాక్యుమెంట్ చూసినట్లయితే ఏ రూపాయి ఖర్చు లేకుండా చేసుకోవచ్చు కేవలం దాన్ని ఇప్పటికే అన్నం ముద్ద కావాలి సో ఈ విధంగా మన యొక్క జీవన విధానాన్ని సులభతరం చేసుకుని మనకి మనం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవటానికి ఈ వీడియో మీకు చక్కగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఓకే సో లెటర్ స్టార్ట్ మీ జన్మ లగ్నం ప్రకారం ఈ సంవత్సరం ఎలా ఉందో చూద్దాం సో మిథున్ లగ్నం వారికి శుభకృత నామ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం సో ఇక్కడ చూడండి మీకు ఫేజ్ వన్ ఫేజ్ టూగా ఇచ్చాము డేట్స్ ఎందుకంటే శని మారుతూ ఉన్నాడు మీకు ఫలితాలు కరెక్ట్గా ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా డివిజన్ చేయటం జరిగింది ఫేజ్ వన్ ఫేజ్ టూ కొంచెం శ్రమ అనుకోకుండా చక్కగా మీరు గమనించినట్లయితే మంచి మీ శ్రమకు తగిన ఫలితం లభించాలనేది మా ఉద్దేశం ఓకే సో ఇక మన ఫేజ్ వన్ అనగానే థర్టీన్త్ టు ట్వంటీ నైన్త్ ఒక పదహారు రోజులు ఏప్రిల్లో అలాగే జూలై పన్నెండు నుంచి జనవరి పదిహేడు ఒక ఆరు నెలల పాటు ఓకే సో ఈ ఆరున్నర నెలల పాటు మనకి ఫేజ్ వన్ వస్తుంది అంటే శని మకరంలో ఉన్నప్పుడు ఇక శని కుంభంలో ఉండే సమయము ఒక డెబ్భై నాలుగు రోజులు ఇరవై తొమ్మిది ఏప్రిల్ నుంచి పన్నెండు జూలై వరకు ఈ సమ్మర్ లో ఇక నెక్స్ట్ జనవరి నుంచి ఒక రెండు నెలల పాటు పదిహేడు జనవరి నుంచి ఇరవై రెండు మార్చి వరకు కూడా ఆయన కుంభంలో సంచరిస్తాడు దీనివల్ల ఫలితాలు మారుతున్నాయి అనమాట గురువు మీనంలోనే మొత్తం సంవత్సరం ఉన్నప్పటికీ కూడా శని యొక్క మార్పుల వలన గురుబలం శని బలం అనేది కొంచెం తేడా వస్తుంది కాబట్టి ఈ మార్క్ ఇక్కడ మనం చేసి ఇవ్వటం జరుగుతుంది మీకు సో దీన్ని చక్కగా గమనించండి మీరు దాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను ఓకే సో ఇక మనం ఒక్కొక్క డిపార్ట్మెంట్ చూద్దాం ఇక్కడ మీరు ఏం లేదు ఇక్కడ ఇంటూ మార్క్ ఉంటే మాత్రం కొంచెం మనకి అంత అనుకూలంగా లేదని డాష్ ఉంటేనే న్యూట్రల్ గా ఉందని టిక్ ఉంటే మాత్రం మీరు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుందని దాని అర్థం అది ఎట్లా ఉందనేది ఇక్కడ ప్రజెంట్ చేసాం దాన్ని ఇప్పుడు ఏం చేస్తే ఆ ఇబ్బందులు తగ్గుతాయి ఆ గా ఉన్న దాన్ని బలం ఎట్లా కలిగించుకోవచ్చు మనం ఇంకా టిక్ మార్క్ ని ఇంకా మంచి ఫలితాలను ఎట్లా మనం చేసుకోవచ్చు అనేది మాత్రం నేను వివరించబోతున్నాను జాగ్రత్తగా వినండి ఓకే పాడి పంటలు మనం చూసుకున్నట్లయితే రైతాంగం సో ముఖ్యమైనది మనకి సో అందుకని దాన్ని మొట్టమొదటిగా మనం చర్చిస్తూ ఉన్నాం సో పాడి పంటలకు మాత్రం ఈసారి గురువు పాతిగా మనకి అక్కడ చూడటం వలన కొంచెం ఆటంకాలు అతవృష్టి అనావృష్టి ఇలాంటి కొన్ని సమయానికి పంట చేతికి రాకపోవటం లేదంటే సరైన గిట్టుబాటు ధర రాకపోవటం ఇలాంటి కొన్ని మనం చూసే అవకాశం ఉంది కొంత ఫేజ్ టూ అనేది కొంత బెటరు అని మాత్రం చెప్పచ్చు ఈ రెండింటిలో కూడా కొంచెం చిన్న తేడా ఉంది సో మనం కొంచెం ఈ యొక్క నెగిటివిటీని తగ్గించుకోవాలంటే మాత్రం గురువుకి రెమెడీ చేస్తే మంచిది గురువుకి మనం పెరుగన్నం ఒక పిడికిడి పెరుగన్నం దిష్టి తీసేసేసి మనం పడేసినా కానీ మన పేడ తొలుగుతుంది లేదు ముసలి ఎద్దుకి శనగలు తినిపించండి అలాగే అంటే ఉడకబెట్టినాయి కానీ నానబెట్టినాయి కానీ ఇక మనం సద్బ్రాహ్మణునికి వయో బ్రాహ్ వృ వృద్ధ బ్రాహ్మణునికి శనగలు దానం చేయడం కూడా ఈ యొక్క మనకి నెగిటివిటీని తగ్గిస్తుంది ఓకే ఇది మనకి సూచన సో గుర్తుపెట్టుకోండి అక్కడ అలా ఉన్నా కానీ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకొని చెబుతున్నాను ఇక భూమి గృహము వాహన కొనుగోలు బంగారం నిర్మాణాలు ఇవి చూసినట్లయితే కొద్దిగా మనం కొంచెం ఆగితే బెటర్ కొద్దిగా స్లోగా వెళ్తే బెటర్ లేదంటే ఏదైనా జాప్యం జరిగే అవకాశం ఉంది మోసపోయే అవకాశం ఉంది సో కాబట్టి తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి సో గురువుకి రెమెడీ చేసుకోవటం అనేది మాత్రం ఇక్కడ కంపల్సరీ అవుతుంది మీరు కనుక ఈ కార్యక్రమాలు ఏం చేస్తూ ఉన్నా కానీ ఓకే ఇక కోర్టు తీర్పులు క్రీడాకారులకు మాత్రం మంచి ప్రోత్సాహకరంగా ఉంది విజయం మీ వెంట ఉంటుంది మీ కోర్టు తీర్పుల్లో సానుకూలంగా మీకు తీర్పులు వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి తొందరలో వాటిని కంప్లీట్ చేసుకోండి అది ఫేజ్ వన్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది సో ఓకే ఇక ఫేజ్ టూలో మాత్రం కొంచెం న్యూట్రల్గా ఉంది నెగిటివ్ మాత్రం ఏం లేదు బలపరచుకోవడానికి మాత్రం మనం శని అంటే శివునికి శివుని యొక్క దైవ దర్శనాలు కానీ మన తీర్థ ప్రసాదాలు తీసుకోవటం ఆయనకి ఏదైనా పూజలు చేయటం ఇవి మీకు మంచి బలాన్ని కలిగించి మీ విజయానికి అవి నాంది అవుతాయి ఓకే సో కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి దాన్ని చేసుకుంటే సరిపోతుంది ఇక వృత్తి ఉద్యోగాలు చూసినట్టయితే ఫేజ్ వన్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది శని మనకి మంచి సపోర్ట్ని ఇస్తూ ఉన్నాడు దశమంలో ఉంటూ మనం ఇక ఆలస్యించిన ఆశాభంగం శని మకరంలో ఉండగానే మన పనులు కంప్లీట్ చేసుకోవాలండి సో కాబట్టి అందుకని ఫేజ్ వన్లో మాత్రం త్వరపడి మీ ప్రమోషన్స్ కానీ అలాగే గృహాలు మార్పులు కానీ చేర్పులు కానీ ఏది చేయాలన్నా కానీ కొంత ఫేజ్ వన్లో అంటే మీ ఉద్యోగాల్లో ఏదైనా ఇంప్రూవ్మెంట్ కానీ ప్రమోషన్స్ కానీ ఆశిస్తున్నా లేదంటే కొత్త ఉద్యోగం సంపాదన కొద్దిగా పెరగాలన్నా మీ కీర్తి గౌరవాలు వినుమడింపజేయాలన్నా కానీ ఫేజ్ వన్ అనేది మాత్రం బ్రహ్మాండంగా ఉంది శివుని పూజలు ఇంకా బాగా హెల్ప్ చేస్తే ఇక రెండులో మాత్రం అంటే మనకు తర్వాత గురువు మిగులుతున్నాడు అక్కడ మనకి దశమంలో కాబట్టి కొంచెం ఇబ్బందులు స్ట్రెస్ కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మనం ఎంత ప్రయత్నించే కానీ సగిన గుర్తింపు రాకపోవడం మనం చేసిన దానికి వేరే వాళ్ళు క్రెడిట్ తీసుకోవడం ఇలాంటి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు మీరు ఎదుర్కొనే అవకాశం ఉంది ఫేజ్ టూలో కాబట్టి గురువు కొంత రెమెడీ చేసుకుంటే ఇటువంటి కష్టాల నుంచి మనం బయటపడచ్చు ఓకే సో దీన్ని మాత్రం చక్కగా గమనించి ముందుకు వెళ్ళండి ఇక శుభకార్యములకు మాత్రం శని గురువును పట్టుకున్నప్పుడు ఫేజ్ వన్లో మాత్రం ఇది చాలా సదవకాశం చాలా అరుదుగా జరుగుతుంది శని తన మూడో చూపుతో గురువును పట్టుకోవడం కాబట్టి ఇది ఇది మహదవకాశంగా భావించి వివాహాలు కానీ గృహప్రవేశాలు కానీ ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం మీరు మొదలు పెట్టాలి అది జయప్రదం కావాలి అంటే మాత్రం ఈ ఫేజ్ వన్ లో ఉన్న సమయాలని చక్కగా వినియోగించుకోండి ఓకే సో ఇది ఆలస్యించిన ఆశాభంగం మళ్ళీ మళ్ళీ రాదు మనకి ఇది మంచి అవకాశం లభిస్తుంది ఓకే ఇక ఫేజ్ టూలో మాత్రం అంత ప్రత్యేకంగా మనకి ఏమి స్పెషాలిటీ స్పెషాలిటీస్ ఏం లేవు అలా అని చెప్పేసి ఏమి నెగిటివ్ లేవు సో మామూలుగా ఉండే ముహూర్తాలు అయితే దాంట్లో మనం కొంచెం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఫేజ్ వన్ సమయంలో కూడా మళ్ళీ శుక్రం మూడడం ఉంది చూడండి పద్నాలుగు సెప్టెంబర్ నుంచి సెకండ్ డిసెంబర్ వరకు ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ ఆ టూ అండ్ హాఫ్ మంత్స్ కూడా మనకి ఒక ముఖ్యమైన గ్రహం మన యొక్క పంచమాధిపతి యొక్క బలాన్ని మనం కోల్పోతూ ఉన్నాం సో ఆ ఫేజ్ వన్ లో బాగున్న దాంట్లో కూడా టూ అండ్ హాఫ్ మంత్స్ ఇక్కడ పోతుంది కాబట్టి వివాహాలు కానీ ఏదైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు మాత్రం దీన్ని గమనించాలని మీకు ముందుగా తెలియజేయడం జరుగుతుంది ఓకే సో ఇక విద్యార్థులు సో వారి యొక్క పరీక్షలు కానీ ఏదన్నా ఉత్సాహకరంగా వాళ్ళు నేర్చుకోవడానికి కానీ అంతా కూడా మనకి ఫేజ్ వన్ మాత్రం మంచి ప్రోత్సాహకరంగా ఉంది సో ఈసారి థర్టీన్త్ నుంచి ట్వంటీ నైన్త్ ఏప్రిల్ కానీ మీకు ఇంటర్వ్యూస్ కానీ ఏమన్నా ఉంటే కూడా ఆ సమయం చాలా మంచిది ఇంకా విదేశీ ప్రయత్నాలకు కూడా అదే మంచి సమయం ఇక ఫేజ్ టూలో మనకేం నెగిటివిటీ లేదు న్యూట్రల్గా ఉంది సో ముఖ్యమైన ఏమైనా ఉంటే ఫేజ్ వన్లో మనం వీలైతే చేసుకోండి లేదంటే ఫేజ్ లో మాత్రం శివుని పూజలు బలాన్ని చేకూరుస్తే ఆ న్యూట్రల్ దాన్ని కూడా కొంచెం మెరుగైన పరిస్థితిలో మనం ఉండే అవకాశం ఉంటుంది ఓకే ఇక దూర ప్రయాణాలు ఈ మాత్రం వీలైనంత వరకు పోస్ట్ పోన్ చేసుకుంటే బెటర్ ఈ సంవత్సరం మనకు అంత అనుకూలంగా లేదు కొంచెం ఇబ్బందులు జాప్యాలు లేదంటే కొన్ని కోల్పోవటం ప్రయాణాల్లో కానీ ఇలాంటివి కొన్ని జరిగే అవకాశం ఉంది బీ కేర్ఫుల్ ఓకే ప్రయాణాలకు మాత్రం మనం ట్రావెల్ విత్ కేర్ అని మాత్రం మనం ట్యాగ్ లైన్ పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇక కళారంగం సినీ రంగం చూసినట్టయితే మంచి ప్రోత్సాహకరంగా ఫేజ్ వన్లో మాత్రం ఉంది అంటే మంచి గుర్తింపు కానీ ఎంకరేజ్మెంట్ కానీ మీ కళలో చాలా అభివృద్ధి కానీ మంచి టాలెంటెడ్ అలాగే కవులు పుస్తకాలు రాసేవారు గ్రంథాలు రాసేవారు కవితలు రాసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఫేజ్ వన్ ఫేజ్ టూ లో న్యూట్రల్ గా ఉంది మనకు నష్టమే లేదు కాబట్టి శివుని పూజలతో మనం కొంచెం బలాన్ని పెంచుకోవచ్చు ఇక షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లు లాభాలు స్పెక్యులేషన్స్ ఇలాంటి మనం చూసినట్లయితే అది ఫేజ్ వన్ లో కొంచెం న్యూట్రల్ గా ఉంది ఫేజ్ టూ లో ఎందుకు బలంగా ఉంది శని కుంభానికి వచ్చినప్పుడు ఆయన లాభస్థానాన్ని చూస్తున్నాడు ఇది చాలా మంచి అవకాశం శని కుంభంలో టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉండబోతున్నాడు సో కాబట్టి మనకి మంచి సమయం షేర్ మార్కెట్కి మొదలు కాబోతుంది కాబట్టి ఫేజ్ వన్ లేదని ఆయన బాధపడద్ది ఫేజ్ టూనే కాదు తర్వాత రాబోయే రెండు సంవత్సరాలు కూడా మీకు మంచి అనుకూలత ఉంది ఫేజ్ వన్ లో కొంచెం ఆచితూచి అడుగు వేయాలి ఫేజ్ టూలో మాత్రం సూపర్ గా ఉంది ఆ ఫేజ్ వన్ ఏదైనా సరే ఇక శివుని పూజలతో మనం ఇంకా బలాన్ని పెంచుకోవచ్చు ఓకే ఇక కోర్టు కేసులు ఆరోగ్యం రుణాలు బిజినెస్ లావాదేవీలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కడ సైన్ పెడుతున్నారని కొంచెం ఆలోచించి పెట్టండి చూసి పెట్టండి ఐ ఎగ్రి అని చెప్పేసి బ్లైండ్ గా మాత్రం పెట్టచ్చు అది సో మీరు ఏ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ కానీ లోన్ తీసుకోవాలన్నా మనకి ఎవరైనా ఇవ్వాలన్నా కానీ కొంచెం గడ్డు పరిస్థితి మాత్రమే ఎదుర్కొంటున్నాం సో అది గురువు వలన సో గురువుకి రెమెడీ చేసుకుంటే సరిపోతుంది పైన చెప్పిన ఇందాక చెప్పిన విధంగా డిస్క్రిప్షన్ లింక్ లో ఆ సంకల్పాలు కూడా చక్కగా ఉంటాయి సంకల్పయుతంగా చేయండి మంచి మనం ఫలితాలు సా సాధించవచ్చు కనీసం కొంత బాధ తగ్గుతుంది నివారణ చేయొచ్చు ఇక ఫేజ్ లో అయితే కొంచెం మెరుగ్గా ఉంది న్యూట్రల్ గా వచ్చింది సో ఆ నెగిటివిటీ అయితే మనకి తగ్గుతుంది ఎందుకంటే ఆ గురువు యొక్క నెగిటివిటీని కొంత శని కవర్ చేస్తూ ఉన్నాడు దాని వలన కొద్దిగా కొద్దిలో కొంతలో కొంత మనకి మేలుగా ఉంటుంది మిక్స్డ్గా ఉంటుంది ఓవరాల్గా కొంచెం ఒక అరొకరో మనకి బలం లభిస్తుంది సో ఈ రెమెడీస్ పూజలు చేయటం వల్ల ఈ న్యూట్రల్ని కొద్దిగా మేలు మీ కోర్టు కేసులు కానీ ఏదైనా కొంచెం ముందుకెళ్లే అవకాశం ఉంది సో కాబట్టి ఇక్కడ ఈ న్యూట్రల్ని మెరుగుపరచడానికి మంచి అవకాశం ఉంది ఓకే సో ఈ విధంగా ఓవరాల్గా ఉందండి సో ఇది మీకు ఈ సేమ్ డాక్యుమెంట్ మీకు డిస్క్రిప్షన్ లింక్లో ఉంది కాబట్టి మీరు దీన్ని చక్కగా ఓ చోట పెట్టుకోండి సమయానుకూలంగా దీన్ని సంప్రదిస్తూ మంచి అంటే బాగా నిర్ణయాలు తీసుకోండి ఈ విధంగా మీ యొక్క శ్రమ పూర్తిగా సద్వినియోగం అవుతుందని భావి భావిస్తున్నాను మీకు ఈ శుభకృతి నామ సంవత్సరం బాగా జరగాలని ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ సో థ్యాంక్ యూ